నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మి దుర్గ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మీద, ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు విమర్శలు చేస్తున్నారు. సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు, ఇలా రకరకాల విమర్శలు చేశారు. సో కానీ పవన్ విషయానికి వచ్చేసరికి దత్తపుత్రుడు అనే ఒక పేరు, అంటే వైసీపీ నేతలు గాని ఎవరు మాట్లాడినా దత్తపుత్రుడు అనే ఒక మాట అంటూ ఉంటారు. సో అసలు జనసేన అధినేతకి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు అలా అనాల్సి వస్తుంది? సో ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్ చింతా ప్రదీప్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే ప్రదీప్ గారు. నమస్తే అమ్మా లక్ష్మి గారు. ప్రదీప్ గారు, ఎట్లా ఎలా అండి, అంటే ఎందుకు, అంటే మీరు అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మీరు కూడా అనడం జరిగింది దత్తపుత్రుడు బీజేపీని టీడీపీని కలపడానికి మాక్సిమం ప్రయత్నిస్తున్నారు అని చెప్పి. సో ఒక రాజకీయ పార్టీకి చెందిన, ఒక రాజకీయ పార్టీ స్థాపించిన వ్యక్తి దత్తపుత్రుడిగా ఎలా మారాడంటారు, ఎందుకు అంటున్నారు అన్నమాట? ఇక్కడ మీరు గమనిస్తే అమ్మా, ఎవరు కూడా ఎవరిని ఊరికే ఒక మాట అనడం కానీ లేకపోతే ఉన్న పొలంగా తిట్టడం కానీ జరగదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా బిజీ, వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఎవరినో నెత్తిన పెట్టుకోవడానికో లేకపోతే ఎవరినో తిట్టడానికి వాళ్ళకి అంత టైం లేదు. వాళ్ళంత పిచ్చోళ్ళు కాదు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మనం 2009 నుంచి జరుగుతున్నవి మనం చూస్తే క్లియర్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు లేకపోతే చంద్రబాబు నాయుడు తొత్తు అనేది క్లియర్ గా మనందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు ఏమంటున్నాడమ్మా పవన్ కళ్యాణ్, మీరు కూడా ఇందాక ఇంటర్వ్యూలో చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు చీలకూడదు చీలకూడదు, అదే నా టార్గెట్. 2019లో పోటీ చేశాడు పవన్ కళ్యాణ్, ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. అక్కడ 2018 నాకు బాగా గుర్తు, 2018లో వీళ్ళ ఆవిర్భావ దినోత్సవం అని కాజా దగ్గర ఇక్కడ మీటింగ్ పెట్టాడు. అంతవరకు చంద్రబాబు నాయుడిని ఒక్క మాట అనని పవన్ కళ్యాణ్, అంటే ఇప్పుడు ఉరుములు మెరుపులు లేని వర్షం లాగా సడన్ గా లోకేష్ ను చంద్రబాబు నాయుడిని అంటే తిట్టడం మొదలు పెట్టాడు. అందరు కూడా షాక్ అయ్యారు, ఇదేంటి ఇది, గంటన్నర సేపు ఎందుకు మాట్లాడి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని లోకేష్ ని తిడుతున్నాడు కొత్తగా ఇదేంటి అని. లేదు, మేము ఇండివిజువల్ గా వెళ్తున్నాం ఎలక్షన్స్ కి అన్నాడు. వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే 134 మంది అభ్యర్థుల్ని నిలబెట్టారు పవన్ కళ్యాణ్. రోజు నెల్లూరులో స్టేజ్ ఎక్కాడు, ఎక్కిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి సైడ్ చూసి ఆ నీ పేరు ఏం పేరు అమ్మా అని అడిగి, నీ సొంత ఎమ్మెల్యే అభ్యర్థి నీకు తెలియకపోతే నువ్వు పార్టీని ఎట్లా నడుపుతావు? అండ్ ఎక్కడైతే పవన్ కళ్యాణ్ పోటీ చేశాడో భీమవరం గాజువాక, అక్కడ చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని పోటీ చేయలేదు. అంటే ప్రచారానికి వెళ్ళలేదు, పోటీ అంటే వాళ్ళ అభ్యర్థులు పోటీ చేశారని ప్రచారానికి వెళ్ళలేదు. కుప్పంకి లేకపోతే మంగళగిరికి పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు 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 అని, ఆ రోజు ఎందుకు సొంతంగా పోటీ చేశారంటే చీలాలి చీలాలి చీలాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళ ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ సైడ్ వెళ్ళాయి అనుకోండి, అది జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళకపోతే మేము గెలుస్తామన్నది వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు 2009లో తిట్టిన వ్యక్తి 2014 నుంచి మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడుకి ఏం చేస్తే మేలు జరుగుతుంది అని ఆలోచించి పవన్ కళ్యాణ్ ప్రతి స్టెప్ కూడా వేస్తున్నాడు. 2016లో అనుకుంటా పాచిపోయిన లడ్డు అని బీజేపీ వాళ్ళని తిట్టాడు, అది కూడా చంద్రబాబు నాయుడుకు మేలు చేయడానికి తిట్టాడు. బీజేపీ వాళ్ళతో ఎక్కడ వ్యక్తిగత కక్షలు లేవు పవన్ కళ్యాణ్కి. ఆ దెబ్బకే పవన్ కళ్యాణ్ని ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళు పెద్దగా నమ్మట్లేదు. తర్వాత 2020 జనవరిలో వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అన్నది కూడా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీ పెద్దలతో కలపడానికి, మళ్ళీ మనం కలుద్దామని చెప్పేసి. కానీ చంద్రబాబు నాయుడు వాట్ ఐఎమ్ సేయింగ్, బీజేపీ వాళ్ళు ఏంటిలా అసలు మోడీ భార్య గురించి చెప్పు, మోడీ భార్యను వదిలేశాడు, ఇంత దారుణమైన వ్యాఖ్యలు అప్పుడు ఏదో సమ్మెల్ చేసేవాడు బ్లాక్ డ్రెస్ వేసుకొని ఢిల్లీకి వెళ్ళి మాట్లాడాడు. సో అవన్నీ కూడా బీజేపీ పెద్దలకు తెలుసు. బీజేపీ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడుతో కలిస్తే ఒక 20 ఏళ్ళు ఎలా వెళ్తుంది మా పార్టీ వద్దు అన్నది వాళ్ళ ఫీలింగ్. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిసింది కేవలం చంద్రబాబు నాయుడుకు ఫేవర్ చేయాలని. ఇప్పుడు మీరు చూస్తే 2014లో పార్టీ పెట్టి నేను పోటీ చేయను అని చంద్రబాబు నాయుడుకు ఫేవర్ చేశాను. తర్వాత 2019లో నేను సొంతంగా పోటీ చేస్తాను అంటే ఏంటి, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలుస్తాను అని అప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకు ఫేవర్ చేయడానికి మళ్ళీ సొంతంగా వెళ్ళాడు. చెప్పాను కదండి, వాళ్ళ అభ్యర్థులు పేర్లు తెలియకపోయినా అభ్యర్థి నిలబెట్టాడు. ఎక్కడ వాళ్ళ ప్రచారం లేదు, వాళ్ళు గెలుస్తారన్న గ్యారంటీ లేదు, అయినా కానీ ఒక 10,000 ఓట్లైనా నేను చీల్చకపోతానా, ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ మాకు రాకపోతాయా, అదే టార్గెట్. రిజల్ట్ కూడా మీరు చూస్తే ఒక సీట్ గెలిచారు, ఆయన సొంతంగా గెలవలేదు. సో ప్రజలకు అది అర్థమైపోయింది. తర్వాత ఇప్పుడు ఏంటి, మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వరు కాబట్టి కలుస్తారు. ఇప్పుడు కలవచ్చు కలవకపోవచ్చు అని పక్కన పెడితే ప్రతి పార్టీకి ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయమ్మా. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నా,
మీకు ఎథిక్స్ ప్రిన్సిపల్స్ లేవా? అంటే ఇప్పుడు మీరు ప్రతి ఒక్కటి కాంప్రమైజ్ అయిపోయి చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా జీ హుజూర్ అని చెప్పేసి కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకూడదు అని చెప్పేసి మీరు కలుస్తారా? అంటే మీ వ్యక్తిత్వం ఎక్కడ పోతుంది, మీ క్యారెక్టర్ ఎక్కడ పోతుంది, మీ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఎక్కడికి వెళ్తుంది? అవన్నిటిని కూడా మీరు కాంప్రమైజ్ చేసుకుని మీరు వెళ్ళి కలుస్తారా? అంటే అంత ఈజీయా? ఒక అంటే ఒక వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పేసి మేము కలుస్తున్నాం అంటే మిగతా ఎన్ని ఉంటే వేరే విషయాలు అవన్నిటిని కూడా పక్కన పెట్టేసి మీరు వెళ్తారా? ఇవన్నీ కాదమ్మా, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్, ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. ఇప్పుడు ప్రదీప్ వారానికి గారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు కదా. సో ఒక అది ఫాలో అయిపోయి అంటే గతంలో జరిగిన వాటి అన్నింటి పక్కన పెట్టేసి ఉన్న ప్రభుత్వాన్ని ప్రస్తుతం ఇంటికి పంపించాలి, నెక్స్ట్ మేము రావాలి అంటే ఏదైనా చేయడానికి రెడీ. ఒకవేళ అలా వెళ్తారేమో. అవునండి, బట్ దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు ప్రతిదానికి తల వంచుకొని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు నేను చేస్తాను దానికి కారణం ఏంటి? అదే కదండి నేను చెప్పేది, బికాస్ దట్స్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ వల్లనే ఈ రోజు ఇంతగా ఆయన కష్టపడుతున్నాడు. ఆయన చంద్రబాబు కోసం కష్టపడే దాంట్లో 10% కష్టపడినా వాళ్ళ పార్టీకి ఒక 10 సీట్లు వస్తాయి. నేను రాసిస్తానండి ఈ రోజు, ఆ చంద్రబాబు నాయుడు కోసం ఎంత అయితే ఊడిగం చేస్తున్నాడో 10% నువ్వు పార్టీ కోసం కష్టపడితే పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు సంస్థాగతంగా వెళ్ళి ప్రతి జిల్లాకు వెళ్ళి అక్కడ ఉన్న లోకల్ లీడర్లను టార్గెట్ అంటే గుర్తించి వాళ్ళ చేత ఒక ఆఫీస్ చేయించి, ఇప్పుడు కార్యకర్తకు ఏం కావాలండి, పల్లెల్లో కానీ ఎక్కడైనా అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఒక మండల స్థాయి నాయకుడు ఉండాలి. ఆ మండల స్థాయి నాయకుడి దగ్గరికి వెళ్తే వాడికి ఒక భరోసా వస్తుంది. అక్కడ ఒక ఆఫీస్ ఉంటే పద్దెనిమిది వెళ్ళి ఆఫీస్ దగ్గర కూర్చుంటే ఆ నాయకుడు వస్తే మాకు ఊర్లో ఇది ఇబ్బంది అయింది అంటే ఆ నాయకుడు వెళ్ళి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ లీడర్ అట్లా చెప్తారు పార్టీ పరంగా. నువ్వు ఊర్లలో నీకు కార్యవర్గం ఉండాలంటే, లేకపోతే నీకు ఊర్లలో కార్యకర్త ఉండాలంటే భరోసా ఇచ్చే నాయకుడే లేడు, ఇంకా ఎట్లా కార్యవర్గం వస్తుంది నీకు? అది పవన్ కళ్యాణ్ కి అవసరం లేదు. అసలు పవన్ కళ్యాణ్ కి నాకు లోకల్ గా లీడర్షిప్ నాకు అవసరం లేదు అంటున్నాడు. ఎక్కడ లీడర్షిప్ అండి? ఇప్పుడు మా కడప డిస్ట్రిక్ట్ ఉంది, టార్చ్ లైట్ పెట్టే తిన్నా ఎక్కడ ఒక పార్టీ ఆఫీస్ కనిపించదు? ఇప్పుడు ప్రదీప్ నేను గారు, అయితే కార్యకర్తను. ఎస్ ప్రదీప్ గారు, ఫైనల్ గా అంటే ఇప్పుడు మీరు అంతకుముందు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు, ఏదైతే పార్టీ ఇప్పటి వరకు ఉంది అంటే కార్యకర్తలు ఆయన అభిమానులు వాళ్ల వల్లే, వాళ్ళు సిన్సియర్ గా పనిచేస్తున్నారు, వాళ్ల వల్లే పార్టీ ఇన్నేళ్లు నిలిచిందని చెప్పారు. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కనీసం చంద్రబాబు కోసం చేస్తున్న కష్టంలో పార్టీ కనుక పార్టీ కోసం కష్టపడి కనీసం 10 సీట్లనే వస్తాయని. సో ఇవన్నీ అంటే ఎలక్షన్స్ ప్రతి సమయంలో కూడా మాట మార్చడం, మళ్ళీ ప్రశ్నించడానికి పార్టీ పెట్టానడం, మళ్ళీ పొత్తుల్లోకి వెళ్ళడం, ఇవన్నీ చూస్తే ఏదైతే మీరు చెప్పినట్టు పార్టీ కోసం ఎదురు చూస్తూ కష్టపడుతున్న జన సైనికులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక నిస్తేజం కాక నిరుత్సాహం కానీ రాదంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు మన మన పార్టీ అధికారంలోకి వస్తుంది? వాళ్ళకి ఉంటుంది కదా వాళ్ళ అన్నని సీఎంగా చూసుకోవాలని కానీ అలా. నాకు వాళ్ళని చూస్తే బాధేస్తుందండి, టు బి ఆనెస్ట్. ఇది మళ్ళీ నేను వాళ్ళని వెటకారంగానో జోక్ చేయడానికో చెప్పట్లేదు. వాళ్ళు జెన్యున్ గా అంటే 100% హార్ట్ బీట్ వాళ్ళు పనిచేస్తున్నారు. మా వాళ్ళకి ఒకటే అంబిషన్ అండి, మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి లేదా మా నాయకుడు అధికారం కావాలి, మా పార్టీ ఎదగాలని. అది తప్పే లేదండి, ఏ పార్టీ అయినా చేయొచ్చు. కానీ ఆయనే ఉంటే తెల్లచీరతో పనే ఉందని ఒక సామెత ఉందండి. పవన్ కళ్యాణ్ దగ్గర అంత గొప్ప నాయకత్వ లక్షణం ఉంటే వీళ్ళు ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎస్, నిస్తేజం వస్తుంది, నిర్వీర్యం అయిపోతారు, నిర్లిప్తత, లేకపోతే ఇంకా ఎన్నో నీతో ఎన్నో పదాలు ఉంటాయండి. ఆ పదాలన్నీ కూడా వాడచ్చు. వాళ్ళ జన చూస్తే వాళ్ళకు క్లియర్ గా అటు పక్క తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని తిడతారు, అరే మీకు ఉండేది 6%, 7% పోన్రా అని. ఆ 6-7% 20-25% చేసుకుందాం అన్న ధ్యాస పవన్ కళ్యాణ్ లేదు. కానీ వాళ్ళు కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ చూడప్పుడు మీరు ఎన్నో మీటింగులు చూశారు, మీరు చూశారు వారాహి యాత్ర కానీ, అదే స్టేజ్ మీద నాదెండ్లా పవన్ కళ్యాణ్, ఇంకా మూడో లీడర్ ఎక్కడైనా కనిపిస్తున్నాయి? ఈ మధ్య ఒకరిద్దరిని అంటే ఇంకా పెట్టాలంటే పెడుతున్నారు. ప్రతిసారి స్టేజ్ అది ఎక్కుతాడు, కుక్కల మీద ఎక్కుతాడు, ఎక్కేసి నేనే అంత, నేను ఇట్లా చిన్నప్పుడు కష్టపడ్డాను, నన్ను పోలీసులు పట్టుకున్నారు, సైకిల్ అటుపోయాను, లెఫ్ట్ పోయాను, రైట్ పోయాను, అడవుల్లోకి పోయాను, నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను, 10th ఫెయిల్ అయ్యాను, డిగ్రీ చదివాను, లక్షల పుస్తకాలు, ఇవి తప్ప ఏమన్నా ఉపయోగపడే పనులు ఏమన్నా చెప్తున్నానండి. నీకు మీరు గమనిస్తే 2 వారాలు 3 వారాలు ఈ వారాహి యాత్ర జరిగింది, దానికి మళ్ళీ విజయయాత్ర అని పేరు పెట్టండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ జోక్. ఏం విజయం సాధించాడని విజయయాత్ర? ఇంతగా అరుస్తాడు, మురుగుతాడు, అంత వాళ్ళని ఏదో రెచ్చగొట్టాలని చూస్తాడు కదండి. నిన్న తిరుపతికి వెళ్ళాడు, వెళ్ళి అక్కడ ఏదో డైలాగులు చెప్తానండి, గ్రామానికి సంగ్రామానికి మధ్య ఎన్ని తుపాకుల దూరం, నేను విప్లవ రాజకీయ నాయకుడిని, మళ్ళా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి రారా ఎస్పీ బయటికి, రారా సిఐ బయటికి, మీ తాట తీస్తా, తోలు తీస్తా, మిమ్మల్ని తన్నుతానేమి చెప్పలేదే, బటన్స్ పెట్టుకున్నాడు, మర్యాదకి వెళ్ళి లెటరీ వచ్చాడు. మరి అక్కడ విప్లవం ఎక్కడికి పోయింది? అక్కడ విప్లవం అంటే ఏంటి? మనం చూసాం సినిమాల్లో కూడా చూసాము, ఇప్పుడు గన్నులు వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి గన్నులు లాక్ రావడము, లేకపోతే వీళ్ళు నేను అనేది ఇవన్నీ కూడా జనాల్ని ఎరిపప్పలు చేయడానికి తప్పితే, తను మాత్రం ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాడండి. ఢిల్లీకి వెళ్ళి ఎక్కడో మోడీ గారు అంటే వెనక వెనక సీట్లో ఇట్లా వెనక ఎక్కడో నిల్చొని ఇట్లా చేతులు కట్టుకొని ఉన్నాడు. మరి మోడీ గారిని ప్రశ్నించవచ్చు కదా, మోడీ గారిని అక్కడే అడగచ్చు కదా, ఎందుకు చంద్రబాబు నాయుడు? ఇవన్నీ కూడా డ్రామాలు అండి. అక్కడికి వచ్చేది ఊగిపోయేది, వాళ్ళని రెచ్చగొట్టేది, తర్వాత తను వెళ్ళి సైలెంట్ గా మియావ్ మియావ్ అనుకుంటూ మాట్లాడేది. అది అది విప్లవం ఎక్కడైందండి? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు,
కూర్చొని వాళ్ళు కాఫీ తాగారు ఎస్పీ ఆఫీస్ లో, లెటర్ ఇచ్చాడు వచ్చాడు, అది విప్లవం ఎట్లా అయితే చెప్పండి. ఆల్ అంత బోగస్ అండి. లైక్ యూనో నాకు బాగా అనిపించేది కూడా, ఇప్పుడు నేను కూడా ఫ్రీక్వెంట్ గా వీడియోస్ చేసేది ఇవన్నీ కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పరండి. అంటే ఇప్పుడు మాకు ఏమైతే ఉపయోగపడతాయో వాటి గురించి మేము మాట్లాడుతాను, మాట్లాడుతుండండి, అది చాలా 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 తప్పు. ఇప్పుడు నేను ఇంతసేపు మీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను, ఎక్కడ నాకు ఉపయోగపడే విషయాలు నేను మాట్లాడట్లేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే నాకేం నష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా నాకేం నష్టం చేయలేదు, కానీ ప్రజల్ని మభ్య పెడుతూ మా దగ్గర మీడియా ఉంది, వ్యవస్థలు మేము మేనేజ్ చేస్తామని చెప్పేసి ఇష్టారీతిన వాళ్ళు మాట్లాడి, ఏదైతే ఇప్పుడు చూడండి 5-6 రోజుల నుంచి మొత్తం రాష్ట్రం అంతా వాలంటీర్ల గురించి మాట్లాడుతుంది, అసలు ఆ అవసరమే లేదు. ఇప్పుడు ప్రజల టైం వేస్ట్ చేయడం అది, వాళ్ళకి అవసరమే లేదు, కానీ మేము మభ్య పెడతాం దానివల్ల మేము మైలేజ్ తెచ్చుకుందాం అంటే ఎవరు చూస్తూ ఉండరు. పవన్ కళ్యాణ్కు నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, మీ నాన్న కోసము, అదేనండి మళ్ళా ఇప్పుడు నాన్న అంటే వాళ్ళ నాన్నగారు కదని మీరు అంటారేమో, పెంపుడు తండ్రి కోసము నువ్వు ఎన్ని అగచాట్లు పడినా ప్రతి ఒక్కటికి క్లియర్ గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత మాది. ఇప్పుడు ఆధారాలు ఉన్నాయంటే కొన్నిసార్లు డైరెక్ట్ గా ఎవరు వచ్చి రాజకీయాల్లో వాళ్ళు వ్యూహాలు వేసుకున్నప్పుడు ఆధారాలు చూపించరండి, అవి కాలానుగుణంగా ఒక 10-15 సంవత్సరాలు పోతే అవి అవగతమైతాయి. ఇప్పుడు మీరు గమనిస్తే అండి, మామూలుగా ఇంతకుముందు సిగరెట్ ఫ్యాషన్ కోసం తాగేవాళ్ళు ఎప్పుడు, రామారావు నాగేశ్వరరావు వాళ్ళంతా సినిమాల్లో సిగరెట్ అనేది ఒక ఫ్యాషన్ లాగా హీరోలే తాగేవాళ్ళు అంతా చూసేవాళ్ళు. తర్వాత ఏమైంది, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నారు, ఎందుకంటే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తెలిసాయి, స్మోకింగ్ వల్ల ఎంత బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలిసాయి. సిగరెట్ ప్యాకెట్ మీద జస్ట్ సిగరెట్ ఈజ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అదే సిగరెట్ ప్యాక్ పై క్యాన్సర్ ఫోటోస్ ఇవన్నీ పెడుతున్నారు, అవేర్నెస్ తీసుకురండి. ఇప్పుడు దానివల్ల మీకు ఫస్ట్ డే తెలియదా ఇప్పుడు తెలిసిందా అంటే, సేమ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా దే ఆర్ వెరీ ఇంజూరియస్ టు సొసైటీ. ఫస్ట్ ఫస్ట్ లో అబ్బా చంద్రబాబు నాయుడు చేసేటువంటి నిజమే కదా అని నమ్మారు జనాలకు, అంత తెలియదు ఏదో అప్పుడు ఆకస్మిక తనిఖీలు అవి ఇవని వెళ్తాం అది అంటే నమ్మారు. తర్వాత 2004 వచ్చే లోపల అరే ఇది కొంచెం నటన రా, ఇది రియల్ కాదు, ఇది ఆర్టిఫిషియల్ ఉందని జనాలకు తెలిసింది. ఇంకా 2014 ఏం చేశారంటే ఇంకా తప్పదు అన్నట్లు ఇంకా వేరే ఎవరు లేరు ఎక్స్పీరియన్స్ ఉండాలి అది అని ఓటేశారు. కానీ 2019కి కర్ర గాల్చి వాత పెట్టారు, 23 సీట్లు రావడం అంటే నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని అయితే అండి నైతికంగా నేను రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రామారావు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికొకరికి అప్పగించి, లేదంటే మీటింగ్ పెట్టుకుని మా పోలిట్ బ్యూరో ఉంటుంది కదా పోలిట్ బ్యూరో మీటింగ్ లో ఒక నాయకుని ఎన్నుకుని నేను రిటైర్ అయ్యాను. ఇంకా పవన్ కళ్యాణ్ పొజిషన్ లో ఉంటే ఇంకా సాపు చుట్టేసేవాడిని, ఎందుకంటే క్లియర్ మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు, ఇప్పుడు మీరు నేను ఇవ్వడం కాదు, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద మ్యాండేట్, దట్స్ అ డెమోక్రసీ. కానీ అవేమి చేయకుండా సిగ్గు లేకుండా మళ్ళా వస్తాం తగుదరమ్మా అని మేము వస్తాము, మేము కలుస్తాము, కలిసి డాన్స్ వేస్తాం, కులుకుతాం, తైతకలాడతాం అంటే వాళ్ళ ఇష్టం, ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఇది 95 జమానా కాదు, 2024 ఎలక్షన్స్, ప్రజలు మళ్ళా కర్ర కాల్చి వాత పెట్టడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ చింత ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ లక్ష్మి గారు.